బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే సచివాలయం అధికారులు సీఎం ఛాంబర్ ను సిద్ధం చేశారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లారు. అక్కడి నుండి కాసేపటి క్రితమే వెలగపూడి సచివాలయానికి బయలుదేరారు. రెడ్డికి అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు మరి కాసేపట్లోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే సచివాలయం అధికారులైతే సీఎం ఛాంబర్ ను సిద్ధం చేశారు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అమరావతి రైతులు కూడా పూలతో ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు అన్నీ చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అమరావతి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు సీఎం చంద్రబాబుకు స్వాగతం పలకడానికి. సో ఏ ఏరియా నుంచి పూలతో స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు? చంద్రబాబు నాయుడు నిన్న ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కొనసాగింపుగా బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. ఆయన ఛాంబర్లో ఏదైతే ఉందో సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఫస్ట్ అంతస్తులో కూడా ఆయన ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్లో బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. ఈ బాధ్యతలకు సంబంధించి ఇప్పటికే ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరినట్టు కూడా మనకు కొంత సమాచారం అంతా ఉంది. ఏదైతే సీడీ యాక్సెస్ రోడ్డు ఎంట్రన్స్లోనే రైతులు ఘన స్వాగతం అయితే పలకబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్వింటాల కొద్దీ పూలను కూడా తీసుకురావడం జరిగింది. బంతి పూలతో పాటు గులాబీ పూలను కూడా చల్లబోతా ఉన్నారు. పూల వర్షాన్ని అక్కడ కురిపించబోతా ఉన్నారు. మొత్తం కూడా ఇటు రైతులతో పాటు ఎంప్లాయీస్ కూడా అన్ని ఏర్పాట్లు సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా రెడ్ కార్పెట్ను పరిచి మరీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి హోదాలో కూడా తీసుకురాబోతా ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఉందో సచివాలయ ఎంట్రన్స్లో ఉన్న మొదటి బ్లాక్ ఏదైతే ఉందో మొదటి బ్లాక్ ఎంట్రన్స్లో కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. రెడ్ కార్పెట్ అనేది పరిచి లోపలికి చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళబోతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొదటగా అక్కడ సచివాలయానికి సంబంధించిన ఏదో అమరావతికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల పాటు తమ ఆందోళనలు కొనసాగించిన రైతులు తమ రాజధాని అమరావతిగా కొనసాగించే ఏ పార్టీ అయితే వస్తుందో ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎన్డీఏ పార్టీలు 3 పార్టీలు కూడా మొత్తం కూడా ఈ అమరావతికి కట్టుబడి ఉన్నాము, అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ కూడా ఎన్నికల ప్రచారంలో చెబుతూనే వచ్చింది. మొన్న జరిగిన అంతే ఎన్డీఏకి సంబంధించి తీర్మానం చేసే సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నేతగా కూడా అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. అమరావతి రైతులకు అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతి రాజధాని అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగబోతున్నాయంటూ కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ నేపథ్యంలోనే దాదాపుగా వాళ్ళు 1640 రోజులు తమ ఆందోళనలు కొనసాగించారు. అమరావతికి ఏదైతే హామీ రావచ్చిందో ఆ హామీ నేపథ్యంలోనే నిన్న నైట్ అమరావతి రైతులు ఆందోళన విరమింప